చందమామ ఆడియో కథలు యక్షపర్వతం ధారావాహిక మొదటి భాగం. కొన్ని వందల సంవత్సరాల కిందట నర్మదా నదీ ప్రాంతాన గల అరణ్యాలలో అనేకమైన ఆటవిక జాతి మనుషులు నివసిస్తూ ఉండేవాళ్ళు. వాళ్లలో ఒక్కొక్క జాతి వాళ్లకు ఒక నాయకుడో ఒక రాజో ఉండి అందరి మీద అధికారం చెలాయిస్తూ ఉండేవాడు. ఈ జాతుల మధ్య ఐకమత్యం లాంటిది లేకపోగా తరచూ ఒకరిపై ఒకరు యుద్ధాలు చేస్తూ ఉండేవారు. ఇలాంటి ఆటవిక జాతుల్లో ఒకటైన ఖడ్గమృగ జాతి వాళ్ళు అరణ్యంలో గల కొండల్లో అరణ్యపురం అని ఒక పెద్ద పల్లె నిర్మించుకొని అందులో నివసిస్తూ ఉండేవాళ్లు. ఖడ్గమృగాలను మచ్చిక చేసి వాటిని వ్యవసాయ పనులకు వాహనాలకు గాను ఉపయోగించుకుంటున్నందువల్ల ఈ అరణ్యపురంలో ఉండేవాళ్లకు ఖడ్గమృగ జాతి వాళ్లన్న పేరు కలిగింది. ఈ ఖడ్గమృగ జాతి వాళ్లకు కొత్తగా అధికారానికి వచ్చిన అరణ్యమల్లు అనే యువకుడు రాజుగా ఉండేవాడు. ఇతన్ని అధికారం నుండి తొలగించేందుకు జాతి వాళ్ల గణాచారి ఒకడు చాలా గట్టి ప్రయత్నాలు చేశాడు. కానీ ఇద్దరు క్షత్రియ యువకుల తోడ్పాటుతో అరణ్యమల్లు ఆ గణాచారి మోసాన్ని బయటపెట్టించి అతన్ని పులికి మేతగా వేశాడు. గణాచారి దుర్మరణం తరువాత అరణ్యమల్లు పరిపాలన ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా సాగిపోతున్నది. పూర్వము కేవలం వేట మీద ఆధారపడి జీవించే ఖడ్గమృగ జాతి వాళ్ళు ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న అరణ్య ప్రాంతాల్లో వ్యవసాయపు పనులు ప్రారంభించి జొన్నలు గోధుమలు లాంటి ఆహార ధాన్యాలను పండించసాగారు. అరణ్యమల్లు సింహాసనానికి వచ్చి సంవత్సరం పూర్తయింది. ఆ రోజున ఖడ్గజాతి వాళ్లంతా మహోత్సాహంతో వార్షికోత్సవం ఏర్పాటు చేశారు. యువకులు ఈటే కత్తులు తిప్పడము, ఖడ్గమృగాలను ఎత్తుగా కట్టిన గడకర్రల మీద నుండి దూకించడము, మల్లయుద్ధాలు చేయడం లాంటి బల ప్రదర్శనాలతో స్త్రీ బాల వృద్ధులందరినీ వినోదింపజేస్తున్నారు. అరణ్యమల్లు ఒక ఎత్తైన ప్రదేశంలో నగిశీలు చెక్కిన రాతి సింహాసనంలో కూర్చొని ఇదంతా చూసి ఎంతగానో ఆనందపడుతున్నాడు. అలాంటి ఉత్సాహ సమయంలో ఇద్దరు ఖడ్గజాతి వాళ్లు తమ వాహనాల మీద ఉరుకులు పరుగులతో ఆ ప్రదేశానికి వచ్చి వాహనాలు దిగి అడ్డు వచ్చిన జనాన్ని తోసుకుంటూ అరణ్యమల్లు కేసి పోసాగారు. అరణ్యమల్లుకు శిలాముఖి అనే మంత్రి ఉన్నాడు. అతను అరణ్యమల్లు కేసిపోతున్న ఇద్దరినీ చూసి దగ్గరికి రమ్మన్నట్టు సౌజ్ఞ చేసి వాళ్లు రాగానే, ఏమిటి సంగతి, కొంపలంటుకున్నట్టు అలా పరిగెత్తుతారేం? ఈ ఉత్సాహ సమయంలో రాజుగారితో మీకేం పని? మంత్రిని నేను లేనా? అన్నాడు కోపంగా. శిలాముఖి ఇలా అనగానే ఆ ఇద్దరూ అతడికి నమస్కరించి నిలబడిపోయారు. సంగతేంటో చెప్పండి, ఇంతలోనే మూగవాళ్లైపోయారా? అన్నాడు శిలాముఖి. ఆ ప్రశ్న వింటూనే ఆ వచ్చిన వాళ్ళిద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు. వాళ్లలో కొంచెం పెద్దవాడు తన గొంతు సవరించుకొని, అయ్యా, కొండవాగు పక్కన ఉన్న మన జొన్న చేల మీద ఎవరో కొత్త వాళ్లు పడి కంకులన్నీ కోసుకుపోతున్నారు. వాళ్లు మనం ఎరిగిన అరణ్య జాతుల వాళ్లలా లేరు. వాళ్ల నెత్తి మీద పెద్ద పెద్ద తలగుడ్డలున్నవి, శరీరాన్నంతా కప్పుతూ వస్త్రాలు ధరించి ఉన్నారు. అన్నిటికన్నా వింత అయినదేంటంటే, ఈ పరిసరాల్లో ఎక్కడా కనబడని కొత్త రకం జంతువులను వెంట తోలుకు వచ్చారు. వాటి మీదే కోసిన జొన్న కంకులన్నీ వేస్తున్నారు అన్నాడు. ఏమిటా కొత్త రకం జంతువులు? అన్నాడు మంత్రి శిలాముఖి. అవి ఏనుగులంత ఎత్తున్నాయి, పుల్లల్లాంటి కాళ్ళు, మెడలేమో కొంగ మెడల్లా వంకర తిరిగి ఉన్నాయి, నడుం మీద ఎత్తైన మూపురం ఉన్నది అన్నాడు ఆ వచ్చిన వాళ్లలో చిన్నవాడు. మంత్రి వాళ్లతో ఇలా సంభాషిస్తూ ఉండగా అదేంటో వినేందుకు చుట్టూ కొందరు ఖడ్గజాతి వాళ్లు చేరారు. ఆ వింత జంతువుల వర్ణన వినగానే వాళ్లలో కొందరికి హడలెత్తిపోయింది. వాళ్లు జనంలోకి పరిగెత్తుతూ, ఏవో వింత మృగాల మీద వచ్చిన మరోలోకం వాళ్లు మన పండిన పంటలన్నీ కోసుకుపోతున్నారట అంటూ కేకలు పెట్టారు. వినోదాలు చూస్తున్న జనంలో కలకలం బయలుదేరింది. అది చూసి రాజు అరణ్యమల్లు సింహాసనం మీది నుండి లేచి, ఏమిటా గొడవ, ఏమి జరిగింది, మంత్రి శిలాముఖి ఎక్కడా? అన్నాడు బిగ్గరగా. శిలాముఖి ఆ వింత జంతువులను చూసి వచ్చిన వాళ్ళిద్దరినీ అరణ్యమల్లు దగ్గరకు తీసుకుపోయి వాళ్ల ద్వారా తాను విన్నదంతా అతడికి చెప్పాడు. మనం కష్టపడి పండించిన పంటలు బందిపోట్లు దోచుకుపోతుంటే వాళ్లను పట్టుకునేందుకు ఆయుధాలు తీసుకుని బయలుదేరక వింత జంతువుల గురించి ఆశ్చర్యపడుతున్నారా? పేరుకు నేను రాజును, నాకొక మంత్రి,
కానీ మన ప్రవర్తన మాత్రం ఆటవిక మూక ధోరణిలోనే ఉన్నది. దీనికి ఒక రాజ్యం అన్న పేరెందుకో తెలియడం లేదు అన్నాడు అరణ్యమల్లు కోపంగా. అరణ్యమల్లు ఇలా అనగానే శిలాముఖి జనంకేసి తిరిగి, ప్రస్తుతానికి ఈ వినోదాలు కట్టిపెట్టండి. మన పొలాల్లోని పంటల్ని బందిపోట్లు దోచుకుపోతున్నారు. వాళ్లను హతమార్చి మన పంటల్ని కాపాడుకోవాలి అన్నాడు పెద్ద గొంతుకతో. ఆ వెంటనే అనేక మంది ఖడ్గజాతి వాళ్లు ఈటలు కత్తులు తీసుకుని బయలుదేరారు. కొందరు ఖడ్గమృగాల మీద సవారీ అయ్యారు. ఒక అనుచరుడు తెచ్చిన ఖడ్గమృగాన్ని ఎక్కి మంత్రి శిలాముఖి ముందుగా బయలుదేరాడు. రాజు అరణ్యమల్లు వాళ్లను ఉత్సాహపరుస్తూ, ఆ బందిపోట్లెక్కి వచ్చిన వింత మృగాలను చూసి భయపడకండి. లోకంలో మనం వాహనాలుగా ఉపయోగించే ఖడ్గమృగాల కన్నా భీతిగొలిపేవి మరెక్కడా లేవు. ఆ బందిపోట్లలో కొందరిని ఖైదీలుగా పట్టుకురండి. వాళ్ల ద్వారా ఆ దుర్మార్గుల గుట్టుమట్లు తెలుసుకోవచ్చు అన్నాడు. జై అరణ్యమాతకు, జై అరణ్యమల్లు మహారాజుకు అంటూ ఖడ్గజాతి వాళ్లు కొండవాగుకేసి పరుగులు తీశారు. వాళ్లు వాగు ప్రాంతాలు గల తమ పంట పొలాలను సమీపించేంతలో అక్కడ కనిపించిన దృశ్యం అందర్నీ హడలగొట్టింది. బందిపోట్లు 25-30 మంది ఉన్నారు. వాళ్లలో కొందరు జొన్న కంకులు కోస్తున్నారు. ఆ కోసిన వాటిని కొందరు వికృతంగా ఉన్న మృగాల మీద గల పెద్ద సంచుల్లో పెడుతున్నారు. 4-5 బందిపోట్లు పొడవాటి ఈటలతో చేల చుట్టూ పహారా తిరుగుతున్నట్లు తమ వాహనాలను అటూ ఇటూ పరిగెత్తిస్తున్నారు. బందిపోట్లను వాళ్ల వెంట ఉన్న వికృత మృగాలను చూసి ఖడ్గజాతి వాళ్లు ఎంతగానో భయపడ్డారు. అంతకన్నా మిన్నగా బందిపోట్లు ఖడ్గమృగాల మీద ఎక్కి ఉన్న వాళ్లను చూసి భయపడిపోయారు. బందిపోట్లలో వికృత మృగం మీద ఎక్కి ఉన్నవాడొకడు తన చేతిలోని ఈటను పైకెత్తి పెద్దగా అరుస్తూ, ఈ వస్తున్న భయంకర జంతువుల్ని, వాటి మీద ఎక్కి ఉన్న ఆటవికుల్ని చూడండి. ఖడ్గమృగాలను మచ్చిక చేసి వాహనాలుగా ఉపయోగించేవాళ్లు ఎంతటి మహాసాహసులై ఉంటారు అన్నాడు. తమ అనుచరుడు చేసిన హెచ్చరిక వింటూనే ఎవరి పనుల్లో వాళ్లు మునిగి ఉన్న బందిపోటు దొంగలందరూ తలెత్తి చూశారు. వాళ్లకు ఖడ్గమృగం మీద ముందు వస్తున్న మంత్రి శిలాముఖి, అతడికి కొంచెం వెనకగా వస్తున్న ఇతర ఖడ్గజాతి వాళ్లు కనిపించారు. అందరికన్నా వెనకగా కాలినడకన వచ్చిన ఖడ్గజాతి వాళ్లు దూరంగా నిలబడి భయకంపిత నేత్రాలతో బందిపోట్లకేసి చూస్తున్నారు. బందిపోట్ల నాయకుడు గబగబా ఒక వింత జంతువును ఎక్కి ఖడ్గజాతి వాళ్లకేసి పరీక్షగా చూశాడు. వాళ్ల వాలకం చూస్తే తమ మీదికి వచ్చి పడేందుకు తటపటాయిస్తున్నట్టు అతనికి అనిపించింది. ఖడ్గమృగ జాతి వాళ్లల్లో ఒక్కడూ చొరవగా తమకేసి వాహనాన్ని దూకించడం లేదు. ఒరే ఉష్ణవీరుల్లారా, మనకొచ్చిన భయం ఏమీ లేదు. ఈ ఖడ్గమృగం వాళ్లు మనల్ని చూసి బెంబేలు పడిపోతున్నట్టున్నది. చూడండి, ఒక్కడైనా సాహసించి మన మీదికి కసిగా వేగంగా వస్తున్నారేమో. అందరూ బెదురుకొని తటపటాయిస్తున్నారు. ఇదే మంచి అదును. నా వెంట మరి 4-5 రండి. వాళ్లను చుట్టుముట్టి ఈటలు విసిరి చెల్లా చెదురు చేద్దాం అన్నాడు బందిపోట్ల నాయకుడు. నాయకుడు చేసిన హెచ్చరిక వింటూనే 4 బందిపోట్లు తమ వాహనాల మీద ఎక్కి ఈటలు ఝులిపిస్తూ ఖడ్గజాతి వాళ్లకేసి బయలుదేరారు. అది చూస్తూనే మంత్రి శిలాముఖి భయంతో వణికిపోతూ తన అనుచరులకేసి తల తిప్పి, ఈ బందిపోట్లు అంత ఎత్తు జంతువుల మీద ఉండి మనను తేలిగ్గా తమ ఈటలతో పొడవగలరు. మనం వెంటనే వెనుదిరిగి సమీపంలో ఉన్న చెట్లకేసి పోదాం. మనను బందిపోట్లు తప్పక తరుముకుంటూ వస్తారు. అప్పుడు చెట్ల కొమ్మల్లో ఉన్న మనవాళ్లు వాళ్లను తేలిగ్గా ఈటలతో పొడవచ్చు. మన వెంట వచ్చిన వాళ్లను చెట్లెక్కమనండి అంటూ పెద్దగా కేక పెట్టాడు. శిలాముఖి తన అనుచరులకు ఈ హెచ్చరిక చాలా ఆలస్యంగా చేశాడు. తమ మంత్రి అన్న మాటలు వింటూనే ఇద్దరు ఖడ్గజాతి వాళ్లు తాము ఎక్కి ఉన్న మృగాలను వెనక్కి తిప్పి కాలినడకన వచ్చిన వాళ్లంతా చెట్లెక్కి బందిపోట్లు వాటి కిందికి రాగానే ఈటలతో పొడవండి అంటూ కేకలు పెట్టారు. ఖడ్గజాతి వాళ్లలో కొందరు చెట్లెక్కసాగారు. వాళ్ల ఎత్తుగడ గ్రహించిన బందిపోటు నాయకుడు, ఒరే మిత్రులారా, ఆ జొన్న కంకులు కోయడం ఆపి అందరూ వాహనాలెక్కండి. నేను మరికొందరు ఈ ఖడ్గమృగాల మీద ఉన్న వాళ్ల అంతు చూస్తాం. మిగతా వాళ్లు ఆ చెట్లెక్కే ముఠాను ఈటలతో పొడిచి కింద పడవేయండి అని హెచ్చరించాడు. శిలాముఖి తను ఎక్కి ఉన్న ఖడ్గమృగాన్ని వెనక్కి తిప్పే లోపలే బందిపోటు నాయకుడు, అతని అనుచరులు కొందరు వేగంగా వచ్చి అతన్ని, అతని వెంట ఉన్న వాళ్లను చుట్టుముట్టారు.
శిలాముఖి ధైర్యంగా బందిపోటు నాయకుడు ఈటల దెబ్బలను తన ఈటతో కాచుకుంటూ, జై అరణ్యమాత, అందరూ చెట్లకేసి ఖడ్గమృగాలను పరిగెత్తించండి అంటూ అరిచాడు. ఖడ్గమృగాల మీద ఉన్న వాళ్లందరూ ఒక్కసారిగా అరణ్యమాతకు జై అంటూ కేకలు వేసి వేగంగా చెట్లకేసి పరిగెత్తసాగారు. శిలాముఖి వాళ్లందరికన్నా వెనక పడిపోయినా ఉపాయంగా బందిపోటు నాయకుడు ఈటల దెబ్బల నుండి తప్పుకుంటూ చెట్ల మీద ఉన్న వాళ్లు గురి చూసి బందిపోట్ల గుండెల్లో గుచ్చుకునేటట్టు ఈటలు విసరండి అంటూ అరిచాడు. శిలాముఖి తన ప్రాణరక్షణ ప్రయత్నంలో కింద మీదైపోతూ ఇంతసేపు చెట్ల ప్రాంతాన జరుగుతున్నదేమిటో గమనించలేదు. అక్కడ చెట్లెక్కబోతున్న ఖడ్గజాతి వాళ్ల మీదికి కొందరు బందిపోట్లు పోయి వాళ్లను ఈటలతో కొట్టసాగారు. గాయపడిన వాళ్లు కింద పడిపోగా మిగిలిన ఖడ్గజాతి వాళ్లు చావుకేకలు పెడుతూ అరణ్యపురం కేసి పరిగెత్తసాగారు. శిలాముఖి కూడా ఎలాగో ప్రాణరక్షణ చేసుకుంటూ వెనక తరుముకుంటూ వస్తున్న బందిపోట్లకు దొరకకుండా తన అనుచరులతో చెట్లకేసి పారిపోగలిగాడు. కాని అక్కడ మరికొందరు బందిపోట్లు తమ వాహనాలతో అతన్ని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. పరిస్థితి విషమిస్తుందని గ్రహించిన శిలాముఖి, ఇక మనం ఈ బందిపోట్లను ఎదిరించలేము, అరణ్యపురం కేసి పారిపోవడమే క్షేమం అని తన అనుచరులను హెచ్చరించాడు. ఆ సమయంలో దాపులనున్న ఒక చెట్టు కొమ్మల్లోంచి మహామంత్రి శిలాముఖి, పారిపోకు, నీ ఖడ్గమృగాన్ని వెనక్కు తిప్పి దానిచేత నీ వెనక వస్తున్న ఒంటెను కుమ్మించు, నీ ఖడ్గమృగం కొమ్ము వాడి, ఇంద్రుడి వజ్రాయుధం పదనుకు ఏమాత్రం తీసిపోదు అన్న మాటలు వినిపించాయి. శిలాముఖి ఆ మాటలు స్పష్టంగా విన్నాడు. స్వరాన్ని బట్టి ఆ మాట్లాడింది తానెరిగిన క్షత్రియ యువకుల వెంట ఉండే స్వర్ణాచారి అనేవాడిదని కూడా గ్రహించాడు. కాని అతడిలో నిలబడి బందిపోట్లను ఎదిరించే ధైర్యం పూర్తిగా నీరు కారిపోయింది. ఆ కారణం వల్ల ఖడ్గమృగాన్ని మరికాస్త గట్టిగా అదిలించి తన అనుచరుల వెనగ్గా అరణ్యపురం కేసి పారిపోసాగాడు. శిలాముఖితో పాటు స్వర్ణాచారి చేసిన హెచ్చరికను బందిపోట్ల నాయకుడు విన్నాడు. అతడు ఎక్కడలేని ఆగ్రహంతో స్వర్ణాచారి ఎక్కి ఉన్న చెట్టు కిందికి పోయి, ఎవడ్రా అక్కడ నా శత్రువులకు ఉపాయాలు చెబుతున్నావా, నేనెవర్నో తెలుసా అంటూ హుంకరించాడు. నా పేరు స్వర్ణాచారి, పద్మపుర వాస్తుశాస్త్రజ్ఞుణ్ణి. పుట్టు పిరికి జీవి వంటెను చూసి మహాపౌరుష ప్రాణి అయిన ఖడ్గమృగం పారిపోవడం చూసి మెచ్చలేక శిలాముఖికి ఇలాంటి సలహా ఇచ్చాను. నాకు మీ ఒంట జాతి వాళ్ళు, ఆ ఖడ్గమృగ జాతి వాళ్ళు అంతా మిత్రులే అన్నాడు స్వర్ణాచారి కొమ్మల్లోనే ఉండి. ఓహో, చాలా తెలివిగా మాట్లాడుతున్నావే, వెంటనే చెట్టు దిగి వస్తావా లేక గురి చూసి ఈట విసరమంటావా అంటూ బందిపోట్ల నాయకుడు ఒంటె మీద లేచి నిలబడి ఈట పైకెత్తాడు. మరిన్ని మంచి మంచి కథలకు కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ ను ప్రెస్ చేయండి. రెగ్యులర్ అప్డేట్స్ కొరకు పక్కనున్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.